దగ్గరదగ్గర పాఠశాలలో వచ్చి పిల్లలు నిర్వహిస్తున్నారు. నేను రాసిన కవిత వచన కవిత అండి. నా కవిత శీర్షిక పేరు చైతన్య భారతి. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర్య భారతం, ముల్లోకాల విలసిల్లుతున్న నవభారతం, సత్యాహింసల సందేశంతో బానిస సంఖ్యలను వీడిన దేశం, పంట సిరులతో పరిడమిల్లే పచ్చదనం, బొగ్గు పనులతో విలసిల్లే నల్ల బంగారం, ధాన్య రాశులకిది అమృత భాండాగారం, వైద్య విద్య పారిశ్రామిక రంగాన వర్తిల్లే ప్రగతి రథం, అంతరంగం నుండి అంతర్జాలం దాకా అనువణము ప్రగతి కథాన వికసించే నింగి నేల ఏకం చేసి ఏడుతున్న మగువలు, రాజకీయాన తెగువ చూపిస్తున్న మహిళా మనులు, శత్రు దేశాల కప్పింపులకు సంధించు కిరంగి, మిత్ర రాజ్యాలకు మోగించు సంధి సయోగ్య సారంగి, నాటి నెహ్రూజీ నుండి నేటి నరేంద్ర మోడీజీ వరకు దేశగతిని మార్చగ నడిపించి చాణక్య రాజనీతి, భిన్నత్వంలో ఏకత్వం మన సూత్రం, సకల మతాల సామరస్యం మన తంత్రం, పాశ్చాత్య పోకడలు ఎన్ని వచ్చినా సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలమై నిలిచే కరోనా మహమ్మారికి ప్రపంచానికి మహా ఔషధాన్ని అందించే ప్రజాస్వామ్య ప్రగతి ప్రధాన ప్రతి పౌరుడు పూనాలి కర్తవ్య దీక్ష గాంధీజీ కలలు కన్న స్వరాజ్యానికై